స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు 1928లో మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకీకి ఎదురు నిలిచి కాల్చమని సవాలు చేశారు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు. ప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం 1872 ఆగస్టు 23న ఉమ్మడి ప్రకాశం జిల్లా వినోడుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు 1907లో లండన్లో ప్రశంసాపత్రంతో బారిస్టర్ కోర్సు పూర్తి చేసి భారతదేశం తిరిగి వచ్చాక మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించాడు. ప్రకాశం చేపట్టిన క్రిమినల్ కేసుల్లో కలెక్టర్ ఆష్ హత్య కేసు ఒక మైలురాయి. తిరునెల్వేలి కలెక్టర్గా ఉన్న ఆష్ 1907లో కాల్చి చంపబడ్డాడు. ఈ సంఘటన ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నేత బిపిన్ చంద్రపాల్ ఆ ప్రాంతాన్ని పర్యటిస్తున్న సమయంలో జరిగింది. ఈ హత్య కేసులో ఒక ముద్దాయి తరపున వాదించి ఆయనకు స్వల్ప శిక్షతో బయటపడేటట్టు ప్రకాశం చేయడం అప్పట్లో సంచలనం రేపింది. అలా న్యాయవాదిగా ఆయన సాధించిన విజయాలెన్నో. ప్రకాశం లా టైమ్స్ అనే న్యాయవాద పత్రికకు సంపాదకత్వం వహించేవాడు. 1921లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత స్వరాజ్య అనే దినపత్రికను ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే ఈ పత్రిక మంచి ఆదరణ చూరగొంది. తెలుగు తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు. 1928లో మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకీకి ఎదురు నిలిచి కాల్చమని సవాలు చేశాడు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు. స్వాతంత్ర్యానంతరం 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితుడయ్యాడు. ఆయన పాలనా కాలంలో ముఖ్య సంఘటనలెన్నో జరిగాయి. రాష్ట్రావతరణ, మొదటి వార్షికోత్సవాన 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణానదిపై బ్యారేజ్ నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి. ప్రకాశం రాజకీయాల నుంచి విరమించుకున్నాక ఒంగోలు పర్యటన సమయంలో వడదెబ్బ తగిలి హైదరాబాద్ ఆసుపత్రిలో 1957 మే 20న పరమపదించారు. ఆయన ఆత్మకథ నా జీవిత యాత్ర పేరిట 4 భాగాల పుస్తకం విడుదలైంది. అది ఇప్పటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.